This video is brought to you by Bharati Cement. Hi. Ivalla ivalla repu Andhra lo global investor summit jarutundi. And ivalla prarambham ayipoyindi. Chala baga ghananga jarigindi. Opening tarvata గడ్కరీ గారు చాలా బాగా మాట్లాడారు, ప్లస్ ఇన్వెస్టర్స్ కూడా చాలా మంది వచ్చారు, చాలా మంది బాగా మాట్లాడారు. అండ్ అనుకున్న దానికంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్నట్టున్నాయి. ఇది మధ్యలో మూడేళ్ళు నాలుగేళ్ళు ప్రభుత్వం చేయలేదు అనుకున్నా, ఎందుకంటే వాళ్ళేమో కరోనా ఉంది, నిజంగా కరోనా వచ్చింది, కరోనా వల్ల ఏమీ జరగలేదు, ఆగిపోయింది అనుకున్నా. ఇప్పుడు చేశారు, చేయగానే దానికి ఒక స్పందన అద్భుతంగా ఉంది. ఈ స్పందనకి అసలు ముందు దానికి ఇనిషియేటివ్ తీసుకున్న ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తూ కంగ్రాచులేట్ చేస్తూ సమ్మిట్ చక్కగా జరిపిస్తున్నందుకు అండ్ సక్సెస్ఫుల్గా జరుగుతున్నందుకు వాళ్ళని అభినందిస్తున్నా. పోతే గడ్కరీ గారు మాట్లాడిన ఇవాళ చెప్పిన ప్రకారం ఆయన ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్ చేద్దాం అనుకునేవన్నీ నిజంగా చేస్తే, ఎందుకంటే ఇంతకుముందు హామీలు ఉన్నాయి మాకు తెలియదు అన్నారు, ఇట్లా అట్లా కాకుండా ఇప్పుడు గడ్కరీ గారు చెప్పిన అన్ని కరెక్ట్గా జరిగితే నిజంగా ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అఫ్కోర్స్ అది సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన పనులు సెంట్రల్ గవర్నమెంట్ చేసినా, స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన పనులు కూడా చేస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే నెంబర్ వన్ అయ్యేంత అవకాశాలు ఉన్నాయి వాళ్ళు చెప్పిన దాన్ని పెట్టుకుంటుంటే. ప్లస్ ఇవాళ వచ్చిన ఇన్వెస్టర్స్ అందరూ కానీ, ఈ డబ్బు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కానీ, ఇండస్ట్రియలిస్టులు అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఇస్తున్న హామీలు కానీ వాళ్ళు చెప్తున్నవి కానీ జరిగితే అండ్ ప్రభుత్వం ఆశించినంత జరిగితే, ప్రభుత్వంలో వాళ్ళు ముఖ్యమంత్రి ఒకళ్ళే లేకపోతే మంత్రులు ఒకళ్ళు సమ్మిట్ ఆర్గనైజ్ చేసిన వాళ్లే కాకుండా మొత్తం సమిష్టిగా యంత్రాంగం అంతా కలిసి పనిచేసి బాగా పనిచేసి చేస్తే డెఫినెట్గా ఈ రాష్ట్రం చాలా 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 భవిష్యత్తు ఉంది, ముందుకెళ్తుంది అని అనుకుంటున్నాను. ఆ ప్రణాళికలు అయితే అట్లాగే ఉన్నాయి. మరి ఆ ప్రణాళికల్ని నిజం చేయాలి అని చేస్తారని మళ్ళీ ప్రభుత్వాన్ని అభినందిస్తూ, ఇలాంటి ఇప్పుడు అంటే గతంలో కూడా జరిగినాయి, కొంత వచ్చింది కొంత రాలేదు, సో అది మొత్తం తప్పు అని ఎవరిని అనటానికి లేదు. ఇప్పుడు కూడా అట్లా జరగదని కాదు, కానీ జరగకుండా ఉండాలి అని కోరుకుంటూ ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ 90% అన్న 6 మంత్స్ లోపల రావాలి, మొదటి గ్రౌండ్ అయిపోవాలి అని అంటున్నారు, ఆపరేషన్లోకే రావాలంటున్నారు అని విన్నాం. నిజంగా అలాంటిది జరిగితే మాత్రం ముఖ్యమంత్రి గారు అభినందనీయుడవుతాడు. అండ్ ఇది మన ఊహించలేని పరిణామం అవుతుంది. ఇవాళ అనుకుని 6 నెలల లోపల ఒక సంస్థలన్నీ పెట్టి దాంట్లోంచి ఉద్యోగాలు కల్పించి దాని అవుట్పుట్ తీయగలిగే పరిస్థితి రావటం అనేది సామాన్య విషయం కాదు. అసలు ఆలోచించాను కదా, సినిమా కథ ఊహించి సినిమా హీరోస్ అన్ని సాధించేశాడు అన్నట్టుగా ఈయన ఇవాళ పెట్టి సబ్మిట్ పెట్టేసి రేపు పొద్దునే రమ్మని చెప్పి వాళ్ళు ల్యాండ్ ఇవ్వాలి, ల్యాండ్ ఇచ్చినాక వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాక వాళ్ళు మిషనరీ పెట్టాలి, పెట్టినాక వాళ్ళు ఉద్యోగం తీసుకోవాలి, తీసుకున్నాక ప్రోడక్ట్ తయారు చేయాలి, ప్రోడక్ట్ తయారు చేసి అమ్మాలి. సో ఇన్ని జరిగితే కానీ దాంట్లో అది వచ్చినట్టు కాదు. ఇది 6 నెలల్లో జరుగుతాయా, గతంలో ఎప్పుడైనా జరిగినాయా? గతంలో అయితే ఇప్పుడు జరగలేదు, ఇప్పుడు చేస్తే మాత్రం మిరాక్యులస్. అప్పుడు నిజంగా మనం ముఖ్యమంత్రి గారిని, యంత్రాంగాన్ని, మంత్రుల్ని అందరినీ అభినందించాల్సి వస్తుంది. వాళ్ళు అభినందించే లెవెల్కి ఎదుగుతే ఎదగాలని, ఎదగటం అనే మాట కొంచెం ఎక్కువ అనుకుంటే తక్కువ, అది డెఫినెట్గా అలా చెయ్యాలని కోరుకుంటూ దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు మళ్ళీ ఒకసారి ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you.